అధికారులో ముఖ్యమంత్రి హెలికాప్టర్లు పెట్టి ఫార్మా కంపెనీల యజమాన్యాన్ని ఆ భూముల మీద తిప్పి ఐదారు సంవత్సరాలు గడుస్తా ఉంది. ఈనాటికి కూడా ఫార్మా సిటీ కింద 19,000 ఎకరాల భూముల్ని గుంజుకుంటున్న ముఖ్యమంత్రి ఈ రైతాంగం మా కన్నీళ్లు ఆలకించండి, మేం చెప్పే గోడు వినండి. మీరు ఫార్మా సిటీ పెట్టుకుంటే పెట్టుకో, మా దగ్గరనే ఎందుకు పెట్టుకోవాలి? ఎక్కడైతే ప్రభుత్వ పరమైన భూములు ఉన్నాయో దూరం పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఒకవేళ నిజంగానే కనుక పెట్టుకుంటే మాకు పూర్తి స్థాయిలో కంపెన్సేషన్ ఇవ్వండి. 2016 2022 ఆనాడు అసైన్మెంట్ భూములు కలిగిన వాళ్లకు ఎకరానికి 8 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పిండు. సొంత భూములు కలిగిన వాళ్లకు 15 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పిండు. 12 15 కానీ ఇవాళ ఒక్కొక్క ఎకరం భూమి 2 కోట్లు 3 కోట్లు 4 కోట్ల విలువైనటువంటి భూములు ఇవాళ గుంజుకొని గద్దల్లాగా తన్నుకపోయి పేదల కళ్ళల్లో మట్టి కొట్టి పేద రైతుల బతుకులలో బతుకులను బుక్కిపాలు చేసి ఇవాళ వాళ్ళకు కట్టబెట్టే అధికారం నీకెవ్వడిచ్చిన ముఖ్యమంత్రి అని చెప్పి అలా అడుగుతా ఉన్నా. దీనికి సంఘీభావంగా అనేక మంది సంఘ సంస్కర్తలు సరస్వతి గారు గాని వారి నాయకత్వంలో ఉన్న వాళ్ళు ముచ్చేర్ల నుంచి ఫార్మసీని మొదలుపెట్టి తురుకయం గారిలో ఉన్న ఆర్డీఓ ఆఫీస్ వరకు రైతులతో ఊరేగింపు తీసి మొట్టమొదటిగా మా ఫార్మా సిటీ మా గ్రామాల్లో ఎత్తివేయాలని ఫస్ట్ డిమాండ్. లేదా ఇప్పుడు ఎంత ధర అయితే పలుకుతుందో ఆ ధర ప్రకారంగా అసైన్మెంట్ భూములు కావచ్చు, అసైన్మెంట్ భూములు ఇతరులకు అమ్ముకుంటే కొనుక్కొని సాగు చేసుకున్న పేద రైతులు కావచ్చు, సొంత భూములు కలిగిన వాళ్ళు కావచ్చు, 2022 ఏ ధర అయితే అక్కడ పలుకుతుందో ఆ ధర కనుక ఇవ్వకపోతే ఒక గుంట భూమి కూడా ఇవ్వలేమని చెప్పి తెగే చెప్తున్న డిమాండ్ని భారతీయ జనతా పార్టీ ఇక్కడ సంపూర్ణంగా మద్దతునిస్తా ఉంది. రైతుల సమస్య పార్టీల సమస్య కాదు, రైతుల సమస్య కేవలం సంఘాలకు సంబంధించిన సమస్య కాదు, రైతుల సమస్య ధర్మానికి సంబంధించిన సమస్య, న్యాయానికి సంబంధించిన సమస్య, మా సమస్య ఆకలికి సంబంధించిన సమస్య అని చెప్పి అయితే ఊరేగింపు తీస్తుందో దానికి సంపూర్ణంగా మేము మద్దతిస్తా ఉన్నాం. ఇవాళ కొంతమంది చెప్తున్నట ఫార్మా సిటీకి భారతీయ జనతా పార్టీ సపోర్ట్ ఇస్తున్నారు. ఇవాళ ఫార్మా సిటీ రాష్ట్ర ప్రభుత్వం పెట్టాలనుకుంటే అక్కడ ఉన్న రైతాంగానికి భూములు సేకరించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటే తప్ప కేంద్ర ప్రభుత్వం లేదు. కేంద్రం ఎక్కడ కూడా రైతుల దగ్గర భూమి గుంజుకోమని లీగల్ ప్రాసెస్ ఉండద్దని ఆ భూములు కూడా తక్కువనే తీసుకోవాలని చెప్పి ఏ కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పదని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాం. వాళ్ళు ఇక్కడ మేము భూములు ఆల్రెడీ లాక్కున్నాం, ఆల్రెడీ ఇక్కడ ప్రాసెస్ స్టార్ట్ అయింది, మేము ఇనుప కంచెలు వేసుకున్నాం, మా ఫార్మా సిటీకి మీరు పర్మిషన్ ఇవ్వమని చెప్పి గట్ల కొడతారు తప్ప రైతుల భూములకు మేము డబ్బులు ఇవ్వలేదు, రైతుల భూములు మేము అగ్గసగా తీసుకున్నాం, ఆ భూములు పెద్దలకు కట్టబెట్టాం, ఇవన్నీ అక్కడ చర్చ చేసే ఆస్కారం లేదు కాబట్టి దీన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తారు, తప్పుదోవ పట్టించే పని చేస్తున్నా. భారతీయ జనతా పార్టీగా మళ్లీ డిమాండ్ చేస్తున్న 6 డిమాండ్లతో ఏ పాదయాత్రతో కొనసాగుతా ఉందో ఆ 6 డిమాండ్లకు సంపూర్ణ మద్దతు భారతీయ జనతా పార్టీ మీకు ఇస్తుంది. రెండవది ఇవాళ ముఖ్యమంత్రిని అడుగుతున్నాను నేను, ఇక్కడ ఒక్కడు మాత్రమే కాదు తెలంగాణ వ్యాప్తంగానే కాదు సొంత తన నియోజకవర్గంలో ఓట్లేసి గెలిపించిన ప్రజానీకం కళ్ళలో మట్టి కొట్టి దళితుల భూముల్ని
పేదల భూముల్ని ఇవాళ వరదల మండలంలో వేల వేల ఎకరాల భూముల్ని 10 లక్షల రూపాయలకు 250 గజాల జాగాకి తీసుకొని ఆ భూములు గుచ్చుకుంటున్న విషయం మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ముఖ్యమంత్రి గారికి హెచ్చరిక చేస్తా ఉన్నాం, పేదల కళ్ళల్లో మట్టి కొట్టి నువ్వు పరిపాలన చేస్తా అంటే చెల్లే ప్రసక్తి లేదు. తప్పకుండా వేలాది మంది ప్రజానికం ఆ రైతాంగానికి సంపూర్ణంగా మద్దతుగా ఉంటారు. రాబోయే కాలంలో రైతులు చేసే ఉద్యమానికి మేము సంపూర్ణంగా మీకు అండగా ఉంటామని చెప్పి మనం చేస్తూ సెలవు తీసుకున్నా. జై తెలంగాణ.